ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। देवप्रश्नवेक्षकुलु स्वागतम। वृश्चिक राशि, ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2023 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికి కొన్ని సూచనలు. ఈ నెల 4వ తారీఖు నరసింహ జయంతి, చిన్నమస్తా జయంతి. శత్రుబాధ నివారణకి చిన్నమస్తా అమ్మవారి ఆరాధన అతి విశేషం. ఆ రోజు చిన్నమస్తా కవచం పారాయణ చేసుకోండి, మీకున్నటువంటి అనేక గ్రహ బాధలు తొలగిపోతాయి. తర్వాత మే 5వ తారీఖు మహావైశాఖి, వైశాఖ పౌర్ణమి. ఆరోజు సంతాన వృద్ధి కోసం కుండలో పెరుగు తోడుబెట్టి దానమిస్తే మంచిది. ముందు రోజు ఎర్ర కుండ ఒకటి తీసుకుని దాన్ని బాగా కడిగి పాలు తోడుబెట్టి దాన్ని దానం ఇవ్వాలి. దాంతోపాటుగా ఒక రాగి జుంబులో నీళ్లు పోసి ఉదకుంభ దానం అంటారు. ఈ దానం చేయడం మూలంగా శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంతానం వృద్ధి కలుగుతుంది. ఇంకా 5వ తారీఖు పౌర్ణమి నాడు మన మహాకామ శ్రీపీఠంలో దశమహావజ్ర హోమాలు జరుగుతాయి. అనేక మంది మిత్రులు వారి గోత్రనామాలతో దీంట్లో పాల్గొంటారు. ఈ దశమహావజ్ర హోమం పూర్తయిన తర్వాత మంత్రోపదేశం ఉంటుంది. ఎవరైనా కానీ తమ సమస్యకి తగిన మంత్ర సాధన చేయాలి అని అనుకున్నట్లయితే ఆ రోజు మీ సమస్యను అనుసరించి మీకు తగిన మంత్రం ఉపదేశం చేయడం జరుగుతుంది. ఇది ఉచితము, దీనికి ఎటువంటి దక్షిణ ఏమి తీసుకోము. మంత్రోపదేశం ఉచితంగానే చేస్తాం. మీరు జపం చేసుకుని మీ సమస్యను మీరు తొలగించుకోవచ్చు మంత్ర సాధన చేసుకుని. మన పీఠం హైదరాబాద్లో మియాపూర్ దగ్గర బాచ్పల్లిలో ఉంది, సాయన్ రాగ్ కాలనీలో. హైదరాబాద్ ఎవరినం అంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వ్యక్తిగతంగా రావాలి మంత్రోపదేశానికి, ఫోన్లో మంత్రోపదేశం చేయడం వీలు కాదు. ఈ 15 రోజులు మీకు అనుకుంటూ చూద్దాం. 2 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డు తీసుకున్నాం. 9 ఆఫ్ సోర్డ్స్ భయం అనేటువంటిది ప్రతి మనిషికి సహజంగా అంతర్లీనంగా ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో ఉంటుంది. మీకు కొన్ని వ్యతిరేక స్థితులు, గతంలో జరిగిన కొన్ని అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మీకు ఒక అంతర్లీనంగా భయం ఉంటుంది. మనకి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం, మనుగడ కోసం పోరాటం. ఉద్యోగం పోతే ఎలాగా, ఉద్యోగం ఉంటుంది పోదు పోతే ఎలాగా భయం, ఇలాగా అనేక రకాల సందేహాలు పీడిస్తూ ఉంటాయి. ఏదైనా చేద్దామంటే రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడరు, భయం, కొంత అయోమయం, మనసుకి ఆందోళన, తెగింపు లేకపోవడము, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక డైలమాల ఉంటారు. తెగించకుండా నిదానంగా ఉండడమే ఉత్తమం. ఏదోటి చేద్దామని చెప్పి చేస్తే అది ఎదురు దెబ్బ తగిలితే ఇబ్బంది పడతారు. అందువల్ల ఆచితూచి వ్యవహరించండి, తొందరపడకండి దేనికి కూడా. నిదానమే ప్రధానం. సహనంతో ఉంటే మీకు అన్నీ బాగుంటాయి. ఉద్యోగ లాభాలు కానీ, కార్యసిద్ధి కానీ, సమాజంలో గౌరవ ప్రతిష్టలు కానీ అన్నీ పొందుతారు. కానీ మీకు సహనం అవసరం. ఇంచుమించు 3-4 తారీఖుల దాకా, 1వ తారీఖు 4వ తారీఖు దాకా కొంచెం మౌనంగా ఉండండి. తర్వాత క్రమంగా సర్దుకుంటుంది. 4 రోజులు మాత్రం కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి ఉందా మీరు ఫీల్ అవుతున్నారా అంటే 2 అని చెప్పాలి. అందువల్ల సహనంతో ఉండండి. ఇదే ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఫూల్, ప్రజెంట్ హ్యాంగ్డ్ మ్యాన్, ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్. గతంలో ఒక రిస్కీ యాక్టివిటీ అంటే ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే కుదరదు కదా. చేయడం వల్ల ఏమవుతుందో మనకు తెలియదు. చేసి ఏదో ఒక పని చేసి దానివల్ల కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పర్వాలేదు, తట్టుకుంటారు. రిస్క్ తీసుకుని ఏదైనా యాక్టివిటీ మొదలుపెట్టినప్పటికి కూడా గతంలో సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అయితే మీరు ఏదో కొత్త పనులు చేయాలా, కొత్త యాక్టివిటీస్ ఏమైనా చేయాలా, ఉద్యోగంలో మార్పులు తీసుకోవాలా అనే విషయంలో ఒకసారి ఆలోచించండి. మీకు తెలియని టెక్నాలజీ, తెలియని పని మీరు చేయాలనుకున్నప్పుడు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం సహజంగానే ఉంటుంది. అందువల్ల మీరు ఏదైనా పని చేయాలనుకుంటున్నారు, ఏదైనా మార్పులు చేయాలనుకుంటున్నారు, జీవనగమనం సమూలమైన మార్పులు చేయాలి అని అనుకుంటే ఒకసారి ఆగి ఆలోచించి చేయండి, తొందరపడకండి. మంచి అవకాశము, మంచి ప్లేస్ చూసుకుని మారాలి.
తప్ప తొందరపడ్డారంటే ఇబ్బంది పడతారు. ఇల్లు మార్పు కానీ, స్థలం మార్పు కానీ, లేకపోతే ఉద్యోగం మార్పు కానీ ఏదైనా చేయాలనుకుంటే ఒకటి రెండు సార్లు ఆలోచించండి, తొందరపడకండి, నిదానంగా ఉండండి, ఒత్తిడి పెంచుకోవద్దు, వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? నైన్ ఆఫ్ కప్స్. పెద్దగా సమస్యలంటూ ఏం ఉండవు. కుటుంబానికి కానీ సమాజానికి కానీ సమస్యలు అంటూ మీకు ఏమి ఉండవు. సాఫీగా సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? టెంపరెన్స్. మీకు ఏదో చెప్పాను కదా, మీకు మొట్టమొదటి నుంచి తొందరపడద్దు అని చెప్తున్నా కదా. ఉద్యోగ మార్పుల్లో కానీ, ప్రాజెక్ట్ మార్పుల్లో కానీ, ఇంకేదైనా కానీ మీరు ఉద్యోగంలో మార్పులు చేసుకోవాలి, టెక్నాలజీ మార్చుకోవాలనుకుంటున్నా తొందరపడద్దు. ఆగి ఆలోచించి మీరు పాత దాంట్లో సాధక బాధకాలండి. కొత్త దాంట్లో వెళ్తే మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి? లాభం కలగకపోయినా నష్టం కలగకుండా ఉంటే చాలు. ఓ మూడేళ్ళ నుంచి ప్రాజెక్టులో చేస్తున్నారు, ఒకే ప్రాజెక్టు బోర్ కొడుతుంది మీకు, ఇంకో ప్రాజెక్టుకి మారారు, అది మూడు నెలలే ఉంది, మూడు నెలలు అయిపోయి బెంచ్కి వచ్చేస్తారు. ప్రాజెక్ట్ లేకపోతే 45 డేస్ ఇంటికి పంపించేస్తారు. ఎందుకని రిస్క్ తీసుకోవాలి? కొత్తతనం కోరుకోవడం ఎందుకు? ఉద్యోగ రిస్క్ ఎందుకు పెట్టుకోవడం? ఇలా ఆలోచించాలి మీరు. ఏం కాదు ఇల్లు ఇంకో ప్రాజెక్ట్ దొరుకుతుంది అంటే ఎందుకంత రిస్క్ తీసుకోవడం? ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఒకటి. స్ట్రెంగ్త్. మీకు రెండో వారంలో ఏదైనా మంచి ఆఫర్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి వారం పెద్దగా ఏముండదు, కానీ మీకు ప్రయత్నం చేస్తే రిఫరెన్స్లు ఏదైనా జాబ్ దొరికే అవకాశం ఉంది. మీరు ఫ్రెషర్స్ అయినా కానీ, ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళైనా కానీ, మీరు ఎవరైనా కానీ ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. రెండో వారంలో రిఫరెన్స్లు దొరికే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్. పర్వాలేదు, సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. చెప్పుకోదని గొప్పగా ఏమి ఉండదు. అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంటుంది. మీ దగ్గర పనిచేసే వాళ్ళు సరిగ్గా రాకపోవడం కానీ ఏదైనా కారణం వల్ల అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కొంచెం సహనంతో ఉండాలి. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ కప్స్. ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఒక అకస్మాత్ ధన లాభాలు ఏమైనా, లేదా పెండింగ్లో ఉన్న మనీ ఏదైనా రావడం కానీ, ఏదైనా మీరు ఏదైనా భూమి లాంటి ఏదైనా ప్లాట్లు ల్యాండ్ ఏదైనా అమ్మితే దానికి ఎక్కువ మొత్తం రావడం, ఎక్కువ డబ్బు రావడం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏమీ లేవు. ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 9 ఆఫ్ పెంటికల్స్. ఇదే చెప్తోంది ఇక్కడ మీకు ఆర్థిక విషయాల్లో అకస్మాత్ ధన లాభం ఏది చెప్తుందో, ఒక స్థిరమైనటువంటి ఆదాయం. ఏదైనా మీరు బిల్డింగ్, మీ ల్యాండ్ ఏదైనా డెవలప్మెంట్కి ఇచ్చారు, అది కంప్లీట్ అయిపోయి ఆ ఫ్లాట్స్ మీకు వస్తాయి, రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అలా మీకు ఏదైనా భూమికి సంబంధించి ఏదైనా ఆదాయ మార్గం, కొత్త మార్గంలో ఆదాయం వచ్చే అవకాశము, అధిక ధన లాభాలు కలిగే అవకాశము కనబడుతోంది. ఆడవారికి ఏదైనా సూచన ఉందా? 8 ఆఫ్ కప్స్. ప్రత్యేక సూచన అంటూ ఏది లేదు, గౌరవంగానే ఉంటుంది. అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని అనుకున్నాం కదా, ఇది ఆడవాళ్ళకి కొంతవరకు కనబడుతోంది. మీరు ఫ్రెషర్స్ కానీ, మెటర్నిటీలో ఉన్న వాళ్ళకి, లీవ్లో ఉన్న వాళ్ళకి కానీ మళ్ళీ తిరిగి రీజాయినింగ్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థికి పిల్లల క్రితం సూచన ఉందా? 4 ఆఫ్ పెంటికల్స్. ప్రత్యేక సూచన అంటే మీకు ఏది లేదు. నక్షత్రాల వారీగా చూసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. విశాఖ నక్షత్రం వాళ్ళు ఒక మంచి అవకాశం ఏదైనా రాబోతోంది. ఉద్యోగంలో మార్పు కానీ, స్థలంలో మార్పు కానీ, లేదా వివాహం కానీ, ఏదైనా కానీ జీవితంలో మీరు చాలాగా ఎదురు చూస్తున్నటువంటి సంఘటన ఏదైతే ఉంటుందో అది జరిగే అవకాశం కనబడుతోంది. మీకు 3-4 తారీఖుల తర్వాత మంచి వార్త వింటారు. అనురాధ వాళ్ళకి పని ఒత్తిడి పెరిగిపోతుంది. ఇంట్లో పని, ఆఫీసులో పని, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా ఒత్తిడి మీకు మీరు పెంచేసుకుంటూ ఉంటారు. కొంచెం ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు తెలియని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా ఆర్థిక విషయాల్లో సలహా సంప్రదింపులు కానీ, చేయబదులు తీసుకోవడం, హ్యాండ్ లోన్ సమయం తీసుకోవడం కానీ, ఇలాంటివైనా మీరు అవకాశం ఉంటే మీరు సహాయం చేసే వాళ్ళని వెతికి పెట్టుకోండి. అవసరమైతే డబ్బు అడుగుతాం, కొంచెం స్ట్రైట్గా ఉంది అని ఒక మాట చెప్పి పెట్టుకోండి. సహాయం అడగడానికి మొహమాటం పడకండి. ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన. పరిహారం ఏదైనా చేసుకోవాలా? విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? లవర్స్. మన్మథ మంత్ర సాధన చేయండి. 5 దాటి నా దగ్గరికి వస్తే నేను చెప్తాను,
క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తప తప సమ్మోహయ సమ్మోహయ సర్వజన వశ్యం గురు గురు స్వహ మంత్రం. ఇది ఇది మాతంగి మంత్రాలకు సంబంధించిన మంత్రము. మన్మథ మంత్రము తీవ్ర వశీకరణ ఆకర్షణ సమ్మోహన శక్తిని ఇచ్చేటువంటి మంత్రం. ఇది జపం చేసుకోవచ్చు, ఉపదేశం తీసి చేస్తే మంచిది. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? మ్యూజిషియన్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షరి మంత్రాన్ని 16,000 సార్లు జపం చేయండి. ఒక రోజులో అయిపోతుంది, ఒక 3 గంటలు 4 గంటల్లో అయిపోతుంది. రుద్ర దశాక్షరి మంత్రాన్ని దశ దిశలకి అధిపతి రుద్రుడు ఈయన. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? ఇస్ ఆఫ్ సోర్ట్స్, మీరేమి చెయ్యక్కర్లేదు. ఏదైనా స్తోత్రపారాయణ చేసుకోండి, సరిపోతుంది. ప్రత్యేక పరిహారం అంటూ అక్కర్లేదు. చేయగలిగితే మీరు కుబేర మంత్రం చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః, ఈ మంత్రం జపం చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ప్రత్యేక మంత్రానుష్ఠానం ఏం అక్కర్లేదు. మీకు వీలైతే 4వ తారీఖున నరసింహ జయంతి, చిన్నమస్త జయంతి, 6 చిన్నమస్తం వారి కవచం పారాయణ చేసుకోండి. మీరందరూ కూడా సకల శుభాలు పొందండి. శుభం పోయాత్.